Pashimu Godavari Jillalo, Godavari Varatalu, Opakka, Corona Mahamari, Maropakka, Ugrarupam Dalchutonde. Jillalo Ippatavarku, 2196 Covid positive Kesalu Namodu Kaga, Vitilo Atyadhikanga, Eluru Mandalamlo, 1150 Kesalu Namodayyayi, Marovaipu, 839 Mandi Kolukoni Discharge Kaga, 50 Mandi Varaku Mruti Chendaru. Aithe Jillalo, Corona Vijrambistunte, Anumanitulu, Veladi Mandi Bayataku Vastunnaru. Jillalo Vijrambistunna Corona Pai, Marinta Samacharam, Eluru Corona Testing Center Nundi, Maa Pratinidhi, Bhargava Andistaru. రోజురోజుకి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏదైతే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మార్చి 31న తొలి కేసు నమోదు కాగా జిల్లాలో 87 రోజుల్లో ఒక 1000 కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఆ తర్వాత కేవలం 10 రోజుల్లోనే జిల్లాలో 1000 కేసులు నమోదు కావడంతో కరోనా విజృంభణ ఏ విధంగా ఉందో జిల్లాలో కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏలూరు నగరంలోనే అత్యధికంగా కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో 1200 కేసుల వరకు ఇప్పటివరకు జిల్లాలో ఏదైతే ఏలూరు నగరంలోనే నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2200 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 67 కేసులు పాజిటివ్ కేసులు నమోదైనట్లు అటు జిల్లా హెల్త్ బులెటిన్ ద్వారా కూడా జిల్లా కలెక్టర్ ముచ్చలరాజు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వస్తూనే ఉన్నారు. అయితే పరీక్షలు చేసేందుకు జిల్లాలో సరిపడా కిట్లు అనేవి లేకపోవడంతో ప్రజలందరూ కూడా ఎంతో అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏలూరులో ఉన్నటువంటి ఈ కరోనా టెస్టింగ్ సెంటర్ వద్ద అయితే ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ నిత్యం కూడా పదుల సంఖ్యలో అటు కరోనా అనుమానితులు అయితే వస్తున్నారు. అలాగే పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్నారో వారందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కరోనా టెస్టింగ్ కిట్లు కానీ సరిపడా లేకపోవడంతో కేవలం రోజు పరిమిత సంఖ్యలోనే పరీక్షలు అనేది చేస్తున్నారు. మరోవైపు పరీక్షలు చేసిన తర్వాత నిర్ధారణ రిపోర్టులు రావడానికి కూడా దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు సమయం పడుతుండడంతో వాటికి కరోనా ఉందా లేదా అనేది తెలుసుకునే లోపే ఈలోగానే వారు ఎంతోమందిని కాంటాక్ట్ అవ్వడం, వారి విధులకు హాజరు అవ్వడం, ఉపాధి కోసం వారి కార్మికుల పనుల్లోకి అయితే వెళ్లడంతో ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లాలో ప్రధానంగా ఏలూరుతో పాటు భీమవరం, నర్సాపురం, అలాగే పెనుగొండ, పోడూరు ఈ 4 మండలాల్లో కూడా అత్యధిక కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో కూడా అత్యధిక కేసులు తాజాగా నమోదవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో పూర్తిగా కూడా లాక్డౌన్ దిశగా కూడా అధికారులు చర్యలు అయితే చేపట్టారు. అలాగే ఏలూరులో ఉన్నటువంటి కరోనా పరీక్షా కేంద్రాలలో ఒక 5 అయితే పిహెచ్సి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ పిహెచ్సి సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి కరోనా పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో కోవిడ్ పబ్లిక్ బూత్లు అనేది ఏర్పాటు చేశారు. కానీ అక్కడ సరైనటువంటి సమయంలో ఏఎన్ఎంలు కానీ టెస్టింగ్ కిట్లు కానీ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యం కూడా పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ పరీక్షలు చేసేందుకు అటు వైద్య సిబ్బంది కానీ వైద్య అధికారులు కానీ సకాలంలో లేకపోవడంతో వారందరూ కూడా బారులు తీరిన పరిస్థితి ఉంది. వారందరూ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. కనీసం తమకు వచ్చినటువంటి రోగాన్ని నిర్ధారించుకునే అవకాశం కూడా ప్రభుత్వం తమకు ఇవ్వడం లేదని ఆవేదన అయితే ప్రస్తుతం అందరిలో కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో జిల్లా కలెక్టర్ ముచ్చలరాజు కూడా నిన్న సమీక్షలు అయితే జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు భయాందోళన చెందొద్దని చెప్పేసి వారు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే పరీక్షలు చేసేందుకు పూర్తిగా కూడా కిట్లు ఉన్నాయని చెప్తున్నప్పటికీ డిఎంఎండ్హెచ్ఓ కూడా జిల్లాలో కేవలం 1500 కిట్లు ఉన్నాయని మాత్రమే చెప్పడం అనేది విడ్డూరంగా కూడా చెప్పుకోవచ్చు. వేలాది సంఖ్యలో ప్రజలు బయటకు వస్తూ టెస్టింగ్ చేయించుకుంటుంటే కేవలం 1500 కిట్లు మాత్రమే ఉంటే ప్రజలకు ఏ విధంగా టెస్టులు చేస్తారని చెప్పేసి ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా టెస్టులు వేగవంతం చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఉన్నటువంటి సొంత జిల్లాలోనే ఏ విధంగా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి ప్రజలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా కరోనాకు ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం అయితే ఇవ్వడం కాస్త శుభవర్ణంగా ప్రస్తుతం ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ ల్యాబ్ సౌకర్యం కూడా కల్పించి తమకు టెస్టులు వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లాలో ప్రజలైతే కోరుతున్నారు. ఇది జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో భార్గవ, ఐనియూస్ పశ్చిమ.